తాగితే డొంక కదిలింది అనేది పాత సామెత. ఇప్పుడు ఈ సామెత పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది లగచర్ల దాడి కట్టినకు. పోలీసులు లగచర్లలో తీగలాగితే ఇప్పుడు హైదరాబాద్ లో కదులుతోంది డొంక. దీంతో కారు పార్టీ నేతల్లో కంగారు మొదలైంది. లగచర్ల ఘటనలో పోలీసుల దూకుడు వెలికి తీస్తున్న కుట్రదారుల చిట్ట. రిమాండ్ రిపోర్టుతో మారిన బీఆర్ఎస్ వెర్షన్. పూటకో మాట గంటకో స్టేట్మెంట్. లగచర్ల దాడి ఘటనతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక ఐఏఎస్ అధికారిపై దాడి జరగటం, అది కూడా ప్రీప్లాన్డ్గా జరగటం సంచలనంగా మారింది. ఈ పరిణామాన్ని సర్కార్ సీరియస్గా తీసుకోగా పోలీసులు కుట్రకోణాన్ని బయటపెట్టే పనిలో పడ్డారు. ఈ కేసు దృష్ట్యా పరిగి పిఎస్లో సమీక్ష నిర్వహించారు పోలీసులు. ఈ మీటింగ్లో అదనపు డీజీ మహేష్ భగవత్, ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. దాడికి ముందు తరువాత జరిగిన పరిణామాలపై అదనపు డీజీ సుదీర్ఘంగా చర్చించారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వానికి నివేదికను మహేష్ భగవత్ సమర్పించనున్నారు. 4 గంటల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో దాడి ఘటనపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆయనతో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసి పరిగి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. ఈ క్రమంలోనే ఆయనతో వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు ములాఖత్ అవుతున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏం సంబంధం లేదన్నారు. ఉద్యమాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆయనకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు, ఈ సంఘటన జనీకులు రాయించుడు, అబద్దాలు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టుండ్రు. పోలీసు ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు. మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, G.O. 29 రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. చెప్పాలంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై దాడి చేసి రైతులను రెచ్చగొట్టడమే పెద్ద తప్పు. అయితే ఆ తప్పును ఖండించకపోగా ఘటనను సమర్థించేలా మాట్లాడారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారులెవరో ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కలెక్టర్, కడ చైర్మన్, ఇతర అధికారులెవరో లగచర్ల గ్రామస్తులకు ఏం తెలుస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఘటనను సమర్థించేలా మాట్లాడారు. వాళ్ళ దృష్టిలో అది కీడు, కీడు కాదు మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు, ప్రజల దృష్టిలో ప్రజలకు, జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు వాళ్ళు, పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడగట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టనికే. సో రిమాండ్ రిపోర్టులో కుట్రకోణం బయటపడగానే బీఆర్ఎస్ నేతల వెర్షన్లు మారిపోతున్నాయి. గంటకు స్టేట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టారు. మాటరంతా డైవర్ట్ అయ్యేలా చూసుకుంటున్నారు. అరెస్టుకు రెడీ అంటూనే బయటపడే అన్ని దారులు వెతుక్కుంటున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. నిజానికి ఏదైనా పరిశ్రమలొస్తే వ్యతిరేకించొచ్చు, కోర్టుకెళ్లొచ్చు, కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. తన్ని తరమాలని ఎలా అంటారన్నదే ప్రశ్న. ఇది రాజద్రోహం కాదా అన్న పాయింట్ చుట్టూ రచ్చ నడుస్తోంది. సో ఇది తేలాల్సింది ప్రజా కోర్టులోనే.